రాయలసీమ మీరు మొండి చేయి చూపిస్తే రాయలసీమకి రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కడపలో అని చెప్పడం మీకు తెలియజేస్తున్నాను. నా వల్ల కాదంట అభివృద్ధి చేయడం. మీకు అభివృద్ధి అంటే తెలుసా? ఎప్పుడన్నా అభివృద్ధి అనేది ఆలోచించారా? అమిత్ షాకి ఎక్కడన్నా అభివృద్ధి తెలుసా? ఎక్కడయ్యా మీరు? 4 ఏళ్ల మునుపు ఎక్కడున్నారు సార్? వీళ్ళు ఢిల్లీకి వస్తారే కళ్ళు నెత్తుకొస్తాయండి. ఇష్టానుసారంగా మాట్లాడతారు. 40 సంవత్సరాలుగా రాజకీయాలు ఉండి 30 సంవత్సరాలుగా నిబద్ధతతో ఉన్న రాజకీయ నాయకుడిన దేశ నాకు. ఆ రోజు వాజ్పేయి గారి దేశ నంబూద్రి పాద్ దగ్గర నుంచి అదే మారిగా సుర్జిత్ కానీ జ్యోతి బాస్ కానీ ఇలాంటి లీడర్స్ అందరితో కలిసి పనిచేసిన అనుభవం దేశ. అలాంటిది వదిలిపెట్టి మీరు చెప్తున్నారు. 650 అవార్డులు మీరే ఇచ్చి మీరు నన్ను విమర్శిస్తే మీకు ఏ అర్హత ఉందో ప్రజలు అడిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్కి అన్నీ ఇచ్చామంటున్నారు, ఏమీ ఇవ్వలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఇచ్చింది ఏమీ లేదు, వచ్చింది కూడా ఏమీ లేదు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్ర ప్రజానీకం అడిగేది ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు మాకు ప్రత్యేక హోదా ఇవ్వరు? ఎందుకు విభజన చట్టంలో ఉండి హామీలను అమలు చేయరు? కడవన్నీ కథలన్నీ వదిలిపెట్టండి, కట్టిపెట్టండి, మీ బాధ్యతను నెరవేర్చండి. మీరు వచ్చి అవాకులు చెవాకులు వాగితే మాత్రం ఇక్కడ ప్రజలు సహించరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ. ఇది ఏదో మీరు అవకాశవాదం కోసం తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఎవరు సహించే పరిస్థితి లేదు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు రండి, మీరు చేసిన పనులు చెప్పుకోండి, కానీ నన్ను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ లేదని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నా నిబద్ధత క్వశ్చన్ చేసే హక్కు కూడా మీకు లేదు. నేను అందుకే మనం చెప్పాను, ఈ దేశం కోసం నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, ఇది ఒక గొప్ప దేశం. ప్రపంచంలోనే డెమోగ్రఫిక్ డివిడెండ్స్ ఉండే దేశం, టెక్నాలజీలో 1గా ఉండే దేశం, ఇంకొక పక్క ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడే వాళ్ళ సంఖ్య ఉండే దేశం, యువత ప్రపంచాన్ని శాసించే శక్తి సామర్థ్యానికి ఏ దేశానికైనా ఉందంటే అది మొదటి స్థానంలో భారతదేశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నా కళ, నా ఆశయం, ప్రపంచంలోనే 1-2 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉండాలనేది నా ఆలోచన. అది అమలు చేయడంలో నరేంద్ర మోడీ గారు పూర్తిగా ఫెయిల్ అయ్యారు, పూర్తిగా ఎకానమీ కొలాప్స్ అయింది. మళ్ళీ ఈయన కంటే ఎవరు ప్రధానమంత్రి అయినా మెరుగ్గా చేస్తారు తప్ప ఇంకా తక్కువ చేసే పరిస్థితి రాదు. అందుకనే దేశాన్ని పరిరక్షించుకోవాలి. కోఆపరేటివ్ ఫెడరలిజం, ఇక్కడ కూడా కోడి కత్తి కేసు మీరు ఎత్తకపోయి ఎన్ఐఏకి ఇస్తే ఏం చెప్పాలని అడుగుతారు. కోడి కత్తి కేసు ఏం చెప్పుకుంటారు మీరు? అవును, కోడి కత్తి కేసులు ఏదో ఉంది, మేము ఎన్ఐఏకి ఇచ్చుకుంటామంటారా? నిన్న అదే చేశారు వెస్ట్ బెంగాల్. ఏమైంది? ఈరోజు మీ చేతులు గాలి పరిస్థితి వచ్చింది. ఈరోజు కోఆపరేటివ్ ఫెడరలిజం మాట్లాడారు, టీమిండియా మాట్లాడారు, టీమిండియా ఇది. అందుకే నేను చెప్తున్నాను దిశ, మాటలు కాదు చేష్టల్లో చూపించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సభ ద్వారా వ్యవసాయ రంగం పైన శ్రద్ధ పెడతాం, రైతును ఆదుకుంటాం. భవిష్యత్తులో కూడా రైతుని అన్ని విధాలు ఆదుకొని వ్యవసాయం లాభసాటి అయ్యే వరకు రైతన్నకు తోడుగా ఈ ప్రభుత్వం ఉంటుందని మరొకసారి మీ ద్వారా రైతులందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనా.